ఏమండి ఏమండి ఎవరు నమస్కారం అండి నమస్కారం 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 అండి నా పేరు ప్రకాశ్ అండి కృష్ణ నేను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాను ఓహో ఈయన మా మామగారు అంటే రాధ తండ్రి అవునమ్మా నేనే రండి కూర్చోండి కూర్చొని మాట్లాడుకోవలసినంత పులాసాక లేదు లేవులే నమస్కారం అండి నమస్కారం పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారా అవునండి ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చాం మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకోవడానికి ఏముందిలే ఈ రోజుల్లో తీరుబాటును ప్రతివాడు చేసే పనే అది అదేం పెద్ద పాయింట్ కాదు కానీ ఇంతకీ అసలు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలిద్దరూ అలా ప్రేమించుకున్నారంటే నిజంగా అదంతా భగవంతుడి దయ నీ కూతుర్ని నా కొడుకుని ప్రేమలోకి దించడం తప్ప ఆ భగవంతుడికి వేరే పనేం లేదనుకుంటున్నావు శ్రీరాములు ఏమిటండి ఆ మాటలు వచ్చిన వాళ్ళను కనీసం కూర్చోమని చెప్పకుండా పర్వాలేదులే అమ్మ ఆడపిల్ల తండ్రిని అందులోనూ పేదవాణ్ణి యాచించడానికి వచ్చినప్పుడు నిలబడ్డంలో తప్పులేదులే అమ్మ పార్వతి నువ్వు లోపలికి వెళ్ళు మా కృష్ణకి ఇక్కడ ఒక మంచి సంబంధం లక్ష రూపాయల కట్నంతో సిద్ధంగా ఉంది అంటే మీ ఉద్దేశం నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించిన నేరానికి పాపానికి ఆ లక్ష రూపాయలునే నష్టపోతాను సరే కనీసం నేను నలుగురిలోనూ సరదాగా చెప్పుకోవడానికైనా నువ్వు కట్నం అంటే ఇవ్వాలిగా ఓ 50,000 ఇస్తావా 50,000 పోనీ 40,000 కనీసం 25,000 అంత కట్నం ఇవ్వగలిగితే మీ ముందులా నేరస్తుల్లా తల ఉంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కాదు సుందరరామయ్య గారు అందుకే చెప్తున్నాను నా కొడుకు మీద ప్రేమ కొద్దీ నేను ఒక్కో మెట్టు కింద ఎదిగినా ఆడపిల్ల తండ్రిగా నువ్వు నా ఆఖరి మెట్టుకు కూడా చేరలేవని ఇప్పటికైనా తెలిసిందా శ్రీరాములు డబ్బు లేని నా పేదరికాన్ని ఎన్నిసార్లు దెప్పి పొడిచినా రూపానికి తప్ప మారకానికి పనికిరాని సత్వరూపాయి లాంటిది నా జీవితం ఆస్తికి అంతస్తుకి ముడిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి నాశనం చేయడానికి నాదేమైనా కషాయం ఉండే శ్రీరాములు సరే ఓ పంచి నీ కూతుర్ని మా గేట్ మ్యాన్ కొడుకు పుల్లయ్యకిచ్చి పెళ్లి చేద్దాం ఖర్చులన్నీ నేను భరిస్తాను సరేనా ఏమండి మీరు పెద్దవారై ఉండి ఇలా మాట్లాడటం మర్యాద లేదు సుందరరామయ్య గారు ప్రేమికుల్ని విడదీయడం పాపం అన్న ఉద్దేశంతో మీ తాహతుకు మేము తోగలేకపోయినా ఈ పెళ్లి జరిపించండి మహాప్రభువుని చేతులు జోడించి అర్థించాను గాని ప్రేమికుణ్ణి కాదని ఏ పుల్లయ్య గాడికో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీ గేట్ మెన్ కొడుకు పుల్లయ్యే అక్కర్లేదండి ఈ లోకంలో ఇంకా చాలా మంది పుల్లయ్యలు దొరుకుతారు నీకంటే తక్కువ వాడితో సంబంధం కలుపుకోవడానికి నువ్వే ఒప్పుకోవడం లేదే అలాంటిది నాకంటే లక్ష రెట్లు తక్కువ వాడివి నీతో సంబంధం కలుపుకుంటానని నువ్వేలానుకున్నావు శ్రీరాములు ఒప్పుకోరని తెలుసండి కానీ మంచో చెడో మా అమ్మాయి మీ అబ్బాయి ఒక ఇంట్లో కొంతకాలం కలిసి ఉన్నారు నలుగురు దృష్టిలోనూ భార్యాభర్తలుగా చలామణి అయ్యారు నువ్వు వాడించిన నాటకానికి నువ్వే బలితో అనుభవించాలి కానీ నా మీద వృత్తి ఎలాగయ్యా ఆ నాటకం విషయం నాకేమాత్రం తెలియదండి అవునండి అందులో తప్పంటూ ఉంటే నాది మావిడిది మీరు చేసిన తప్పులకి ఆడిన నాటకాలకి ఫలితం నన్ను అనుభవించమంటారా ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోతే 10 ఇళ్ళు ముష్టెత్తైనా సంపాదించి కట్నం ఇవ్వాలి కానీ ఇలా ఒక గొప్ప ఇంత అబ్బాయి మీదకి ఉసి గొలిపి ఉచ్చు బిగించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా గత్యంతరం లేదని బలవంతం చేయడు ఒక డాఫర్ గడి చేయాలి సుందరరావు గారు నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి సుందరరావు గారు మీకు డాఫర్ అనే పదానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చు మీకు తెలియకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి ఒక రోజు ఒకటి దగ్గరికి మరొక రోజు మరొకటి దగ్గరికి తీసుకెళ్లి డబ్బు సంపాదించేవాడు డాఫర్ నా కూతురు నెల రోజులు కాపురం చేసింది నీ కొడుకుతో ఎంత డబ్బిచ్చాడో ఒక్కసారి తెలుసుకో నెల రోజులు కూతురు చేత కాపురం చేయించి కానీ కూడా పుచ్చుకునేవాడు డాఫర్ కాదండి పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాననేవాడు డాఫర్ కాదండి మీకు తెలియకపోతే తెలుసుకోండి మీరు డబ్బున్నవారు కదా మీరేమైనా మాట్లాడతారు ఎక్కడికి నాన్నా అంత మాట పడ్డ తర్వాత ఇంకా ఎందుకమ్మా ఇక్కడ ఉండడం మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని అడగను అందుకని దీన్ని నాతో తీసుకెళ్లి ఆ మూడో పెళ్లి షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తా మీరు కూడా ఆయన అన్నమాట సరైన సమాధానం చెప్పారుగా చెప్పకేం చేయమంటావయ్యా మీరేం చేయక్కర్లేదు రాధ ఎన్నాళ్ళు ఎవరితో కాపురం చేసిందో అతన్నే పెళ్లి చేసుకుంటుంది అదేలా ఆయన కాదంటున్నాడుగా ఆయన కాదన్నాడు గాని ఆ కుర్రాడు కదలేదుగా ఆయన్ని కాదని కుర్రాడు బయటకు రాలేడుగా రాలేడని మీరు ఎలా అనుకుంటున్నారు రావచ్చు ఒకవేళ రాకపోయినా వచ్చి ఏర్పాటు మేము చేస్తాం మీ దృష్టిలో రాత జీవితం మా వల్లే నాశనమైంది కాబట్టి రాత జీవితాన్ని బాగు చేసే బాధ్యత మాది ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చారు ఇంకా కొద్ది రోజులు చూడండి
రాధ పెళ్లి కృష్ణతో జరిపించి చూపిస్తాం. సరే బాబు, నువ్వు అంతగా చెప్తున్నప్పుడు కాదనగలనా? అలాగే కాని రే, పిచ్చి పిచ్చి వేషం వేయకుండా పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. వెళ్ళి రెడీ అవ్వు. ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. నాకెందుకు పెళ్లి చూపులు? అయిపోయిందిగా పెళ్లి. నోరు ముగ్గురా, ఇలాంటి వాగుడు వాగుతావనే ముందు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి కొట్టుదిట్టం చేశాను. వాళ్ళు నిన్నేం ప్రశ్నలు అడగరు. ఒకవేళ అడిగితే అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. ఆ పిల్ల గురించి కానీ ఆ కాపురం గురించి కానీ నోరు ఎత్తడానికి వీల్లేదు. తెలిసిందా? వెళ్ళి రెడీ అవ్వు. నమస్కారం. ప్రయాణం ఎలా జరిగింది? ఏం ప్రయాణం అనేది, పెళ్లి సీజన్ కదా, ఇసుక వేస్తారా అని జనం. నానా వస్తువులు పడి ఎంత అయితే ఇక్కడికి చేరుకున్నాం. చాలా సంతోషం. నమస్కారం. వద్దండి, గతికితే అడగదా అన్నారు. అబ్బాయిని ఒకసారి చూపిస్తే. అలాగే కృష్ణ. రే కృష్ణ. బాబు ఏంటి బాబు నువ్వు చిక్కు పడిపోతున్నా? చిన్నప్పటి నుంచి కట్టుబాట్లతో వినయంగిధేయులతో పెంచాలండి. అవునండి, మా వాడసులు గడపు దాటి ఎరగడు. అంటే ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట, ఉద్యోగం చేయడం లేదా? ఆహా, ఉద్యోగానికి తప్ప ఉత్తప్పుడు అసలు గడప దాటి ఎరగడంటే నమ్మండి. ఏం బాబు ఎంతవరకు చదువుకున్నా? బిఏ. ఏం ఉద్యోగం చెప్తున్నావు బాబు? హైదరాబాద్ లో రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. జీతం ఏమాత్రం వస్తుంది? 800 అండి. కానీ నా చేతికి వచ్చేది 500. అదంతా మిగిలింది ఏమవుతుంది? ఆఫీస్కి వెళ్ళిపోతే జీతం కట్ అవుతుంది కదండి. అన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకంటే ఏం చేస్తానో బాబు? ఇంట్లో ఉంటానండి. ఇంట్లోనా? ఇంట్లో పని ఏంటయ్యా? ఇంట్లో పని ఎందుకు ఉండదండి, మా ఆవిడ ఉందిగా. మీ ఆవిడ? అవే అదేం పట్టించుకోకండి, ఊరికి తమాషాగా ఉంటున్నాడు. అవునండి, పొరపాటు అయిపోయింది, మా ఆవిడ లేదు ఏం లేదు. నేను అక్కడనే ఉంటున్నాను, నిజం మీ మీద. కానీ ఒక్క విషయం అండి, మా ఆవిడ గురించి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆవిడ సంగతి ఏంటి బాబు? అదంటే ఏం లేదండి, నేను మా ఆవిడ కాపురం చేయలేదండి. అయినా నేను మా ఆవిడ కాపురం చేసిన సంగతి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏనానా? ఏమిటండి, పెళ్లి కాలేదు అంటున్నారు, మా ఆవిడ నేను కాపురం చేయలేదు అంటున్నాడు. అసలు విషయం ఏంటి? కాపురం చేయలేదని నేను అంటున్నాను కదండి. కావాలంటే కూరగతో కుటుంబం గారు అడగండి, మేము వాళ్ళతో అద్దెకుండలేదు, కాపురం చేయలేదు. ఏనానా చేసావా? ఇదో కొంచెం తిరగాసుగా ఉన్నట్టుంటే. అదే, ఇందులో తిరగాసం లేదండి, జోక్స్ జోక్స్. సమాచారానికి సమాచారం. మీరేమో కుర్రాడు గర్భంగా జరగడం ఉంటున్నారు, కుర్రాడు నేను మా ఆవిడ కాపురం ఉంటున్నాడు, అర్థం కాక చస్తున్నాం మేము. అయితే కుర్రోడికి పెళ్లి ఒక అమ్మాయితో కాపురం చేసైనా ఉండాలి, లేదా పిచ్చి పెట్టి అయినా ఉండాలి, ఏది ఏమైనా మాకు ఈ సంబంధం అంతే. నేను భయ సంబంధం తీసుకొచ్చే పంతులు. అయ్యా ఊరుకోవయ్యా. అయ్యా సుందరరాయ్ గారు, కుర్రాడు నేను మా ఆవిడ. ఏదో బుద్ధి ఉందా? అమ్మాయి చేస్తుందని చెప్పారా? నేనేమంటావు? వాళ్ళు అడుగుతుంటే చెప్పొద్దు అని నేను చెప్పకూడదు. అలాగే.